16 సంవత్సరాల బాలుడిపై అత్యాచారానికి పాల్పడిందనే ఆరోపణలపై ఓ యువతిపై కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ బాలుడిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిందంటూ కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ యువతి వయస్సు 24 సంవత్సరాలు. ట్విస్ట్ ఏమిటంటే, ఆ యువతికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారట. బాధిత బాలుడు, ఆ యువతి ఇద్దరు కర్ణాటకలోని కోలార్ జిల్లాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. 24 అక్టోబర్ తేదీ నుంచి ఆ బాలుడు, ఆ యువతి ఇద్దరూ అదృశ్యమయ్యారు. తన భార్య కనిపించట్లేదంటూ అదే రోజు రాత్రి ఆ యువతి భర్త కేజీఎఫ్లోని రాబర్ట్సన్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజు ఉదయం ఆ బాలుడి తండ్రి కూడా అదే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ బాలుడి తండ్రి పోలీస్ స్టేషన్కు వచ్చిన సమయంలో ఆ యువతి ఫోటోలను పోలీసుల చేతుల్లో చూశాడు. ఏం జరిగిందంటూ పోలీసులను ప్రశ్నించాడు. దీనితో ఆ యువతి కూడా గత రాత్రి నుంచి కనిపించట్లేదంటూ తెలిపారు. దీనితో షాక్కు గురైన తండ్రి ఇద్దరూ కలిసే పారిపోయి ఉంటారని స్పష్టం చేశాడు. వారిద్దరికీ ఇంతకు ముందే పరిచయం ఉందని చెప్పాడు. పోలీసులు కేజీఎఫ్లోని అన్ని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా బస్టాండ్లో అమర్చిన సీసీ కెమెరాల్లో ఇద్దరూ కనిపించారు. ఓ బస్సు ఎక్కుతున్న దృశ్యాలు కనిపించాయి. తమిళనాడులోని వేలాంకినిలో వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఇద్దరిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ విలువైన సూచనలను కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన తెలుగు టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాంటి అద్భుతమైన ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు.